గుంటూరు కన్వెన్షన్ హాల్ నందు అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మర్రి రాజశేఖర్, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు లేల అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రగిరి యేసురత్నం, నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఇదేదో 10,000 రూపాయలు వరకే చేస్తారు, మిగతా వాళ్ళు చేయని ఇచ్చేయని చెప్పి అంటాం. లేదండి, ఈ కార్యక్రమం ఏదో చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి ఏదో మైలేజ్ వస్తుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని చెప్పి మనం ఆలోచన చేయటం, ఇలా రకరకాలైనటువంటి చిల్లర ప్రయత్నాలు చేసే వారు కూడా ఈ రోజు రోడ్డు మీద వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరినీ వాళ్ళందరూ అధిగమించి మీరందరూ కూడాను మండల స్థాయిలో ఎంత ఎవరెవరైతే పొదుపుదారులుగా అగ్రికల్చర్ సంస్థలు డబ్బు దాచుకున్నారో వాళ్ళ తరఫున ప్రతినిధులుగా పనిచేసినటువంటి మీరందరూ కూడాను ఇవాళ రోజున 10,000 రూపాయలు తాగేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం, మనకు న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటే వారు నడుగట్టి ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దశల వారిగా మనకందరూ కూడా ఆదుకోవడానికి మన యొక్క డిపాజిట్స్ అన్ని కూడా తిరిగి చెల్లించడానికి వారు కంకణ బద్దలు అయి ఉన్నారు. ఇచ్చిన వాళ్ళ కోసమే మాట మీద కట్టుబడి ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యం కలిగినటువంటి దృఢమైన సంకల్పం కలిగినటువంటి నాయకుడిగా మనకు న్యాయం చేస్తారు కాబట్టి ఈ రోజు 10,000 రూపాయల లోపు, రేపటి రోజున ఇంకో స్టెప్ లో 20,000 రూపాయలు, ఇంకో స్టెప్ లో 30,000 రూపాయలు, ఈ విధంగా దశల వారీగా మనల్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మన గంటగా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఏకోముఖంగా ఎవరి యొక్క మాటలను కూడా వినకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారు అనేటువంటి ఏకైక సంకల్పంతో మన మీరందరూ కూడాను రేపు కార్యక్రమానికి 7వ తారీఖు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో మనందరూ కూడా బాగా స్వాములవుతాం. మన యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా మనకు న్యాయం చేయడానికి వస్తున్నటువంటి నాయకుడిగా వారికి సాదర స్వాగతం పలుకుతాం, వారి నాయకత్వాన్ని గండగా ఉందాం అనేటువంటి ఆలోచన మీరందరూ కూడా మీ కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్ సంస్థలు డబ్బులు పొందుదారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రతి ఒక్క బాధితుడికి తెలియజేసి మీరందరూ కూడా రేపు 7వ తారీఖు ఉదయం 10 తారీఖు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి అని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ అదే క్రమంలో అగ్రికల్చర్ సంస్థ పొందుదారులుగా ఉన్నటువంటి బాధితుల యొక్క జాబితా మొత్తం కూడా మండలాల వారిగా ఇక్కడ వచ్చింది, అవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులుగా ఎవరి నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరును పరిపాలన దక్షతను యావత్ భారతదేశం